అన్నయ్య నీలో ఎలాగూ వేలు లేదు కాబట్టి ఎంతైనా తడుస్తావు అందరికీ హాయ్ అండి. ఈరోజు నా పెళ్లి చూపులు, వీళ్ళంతా నా ఫ్యామిలీ. మా అమ్మ నగలు ఎక్కువ, మా నాన్న నగరాలు ఎక్కువ, మా అన్నయ్య ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువ. మా మరదలు ఆరాటం ఎక్కువే, పోరాటం ఎక్కువే. ఇక మిగతా వాళ్ళంతా పేమెంట్లు ఎక్కువ, పర్ఫార్మెన్స్ తక్కువ. ఇంకా విషయానికి వస్తే ఏంటో నాకు కొంచెం పెళ్లి చూపులు అంటే కొంచెం భయంగా ఉంది. ఎందుకు నా భయపడతావు? సీమ సింహంలాగా చెప్పు. అమ్మా నాన్న సీమ పందుల్లో ఉంటే నేను సీమ సింహం ఎలా ఉంటాను? కామ సింహంలాగే ఉంటాను. అయినా పెళ్లి చూపులకి వర్షాలు ఏంటి? అసలు ఇలా చప్పట్లు కొడితే ఆగిపోయేలా ఉండాలి. నువ్వు చప్పట్లు కొడితే ఆగిపోవడానికి అది ట్రైన్ కాదు రెయిన్, ఇదిగో ఒకవేళ వర్షం పడింది అనుకో, నాలుగు టెంట్లు ఎక్స్ట్రా చెప్పండి. ఏమో టెంట్లు అనుకో, నీ టెంట్లు ఏమైనా ఉన్నాయండి? అండ్ నీకు పెళ్ళండి, నీకు అంత ఫిజిక్ ఉందా, హైట్ ఉందా, కలర్ ఉందా, గ్లామర్ ఉందా? నీ దగ్గర లేదు, నా దగ్గర ఒకటి ఉంది. తమ్ముడు నీలాగే నేను కూడా వెయిట్ చేస్తుంటే నాకు కూడా మహేష్ బాబు లాంటోడు వచ్చుండేవాడేమో. నువ్వు ఆర్జే కాజల్ హీరోయిన్ కాజల్ కాదు, ఎక్కువ చేయకు, హడావుడి చేస్తా. అక్కడ నేను చేయాలరా మామ, నువ్వు కాదు, బియ్యం తింటే పెళ్లికి వర్షం పడుతుందంట. నువ్వేమన్నా బియ్యం తిన్నావారా? అమ్మా అయితే నీ పెళ్ళప్పుడు తుఫాను పడి ఉంటదే. నీకెలా తెలుసు? నువ్వు బియ్యం బస్తానే వేసుకుంటావు కదా. అరే తమ్ముడు మర్చిపోకు, ఆడపడుచు కట్టం గట్టిగా అడగాలి, నా రేంజ్ లో ఉండాలి. ఓకే, మరి 150-200 అంటే ఓకేనా? ఈ రోజు మా తమ్ముడు పెళ్లి చూపులు, అంతా దగ్గరుండి నేనే చూసుకోవాలి. పెళ్లి కూతురు తలుపులు రావాలంటే ముందు పెళ్లి పెద్దలు రావాలి కదా. హలో పెళ్లి పెద్దలు, త్వరగా వచ్చేయండి. చలి అది చలి అంటారు, వణుకు అది ప్రాబ్లం, సరే మేము గొడుగులు తీసినా పర్లేదు కానీ మీరు మాత్రం తీయకండి ఓకేనా? అప్పుడు పెళ్లి పెద్దలు కాదు చాలా పెద్దలు అని తెలిసిపోతే. హలో మ్యాట్రిక్ రండి. పెళ్లి కూతురు ఎక్కడ? మీరు ఊపుకుంటూ వచ్చారు. పెళ్లి కొడుకు ఎక్కడ? పెళ్లి కొడుకు ఎక్కడండి? మనమే. అయినా మీకేంటి పెళ్లి అండి? అసలు మొహంలో ఉన్న ముడతలు కౌంట్ చేసుకున్నారా? మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. నీ పక్కన పరోటా పెడితే పరోటాకి ఎక్కువ ఉన్నాయో నీ మొహానికి ఎక్కువ ఉన్నాయో తెలియదు. అన్నుంటాయి. ఏమండి చెప్పడం మర్చిపోయాను, రాత్రి మీరు కల్లోకి వచ్చారండి. మేడం నీ కల్లోకి వచ్చారా? ఏమన్నారు? ఆవిడ కల్లోకి వచ్చేంత ఏజ్ కాదు కదా అని నేనే పంపించాను. సరే అయితే చైల్ వచ్చాము, ఏదో ఒక వేడి వచ్చు కదా. ఇంకే రండి, వేడిగా ఒక హగ్గిస్తా. ఏంటండి ఎలా కనబడుతున్నా మీ కంటికి? మగ పెళ్లి వాళ్ళం వచ్చి గంట అయింది, ఆడపల్లి వాళ్ళు రారా? మరి ఆది గారి పెళ్లి చూపులకి వచ్చే అమ్మాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చేయండి.
మొంబైలో ఉన్న ఓల్డ్ బిల్డింగ్ గా ఉన్నారు అబ్బాయి మీరు ఏంటి ఫోటోలు బాగానే ఉన్నారు ఇక్కడే ఒక బొండలాగా ఉన్నారు నువ్వు ఫోటోలు అలా ఉన్నావు అనుకున్నావా ఇక్కడ ఎలా ఉన్నావు అంటే ఆధార్ కార్డులు ఎలా ఉంటావు అంకుల్ 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 అంటే అంకుల్ నేనే పెళ్లి కొడుకు ప్రతిసారి దీని ఏంటి ఏమిట్రా వర్ష పెళ్లి కొడుకంట పెళ్లి కూతురంట పెళ్లి కూతురంట ఈ పెళ్లి చూపులప్పుడు వర్షం వస్తుందని ఏమైనా ఇబ్బంది పడుతున్నారా వర్షం వస్తుందని ఏమి ఇబ్బంది లేదు కానీ వర్షం వచ్చింది కదా అదే కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా ఈ వర్షం వచ్చినప్పుడు తిడతారేంటి అది వర్షానికి కాదు వర్షాకి ఈ వర్షాకి సిగ్గు లేదు టైమింగ్ లేదు అమ్మా పండంటి బిడ్డ పుడితేనే ఆస్తి మొత్తం రాసిస్తానని చెప్పు పో అది ఆస్తి కొరకు పానం మీదకి తెచ్చుకోక బిడ్డ పానం మీదకి తెచ్చుకోక బిడ్డ మెల్లగాను ఇప్పుడే కనకు ఎంత నీ పేరు కనకవ్వైనా కనకో కనక ఇవన్నీ కాదు ఇక్కడ పెళ్ళికొడుకు ఎవరు నేనేరా నువ్వా ఉందా ఉందా అదే ఉద్యోగం ఉందా అనేసి లేదు లేకపోతే కష్టమే పని అదుందా పని అదుందా ఏంటది రేపు పొద్దున మా అక్కను వేలు చేసుకుంటే తిప్పడానికి కారు ఏమైనా ఉందని అడుగుతున్నా లేదు అది రాకపోతే పని అదుందా అదుందా హలో ఉందా ఉందా అయ్యి బాబు ఏంటి ఉందని అడుగుతుంది అదే ఉద్యోగం బా తడిచిపోయి నడుచున్నా రా తలిపేస్తారా రా తలిపేస్తారా నిన్న నైట్ ఈయన ఇన్స్టాగ్రామ్ లో నన్ను గోకుతూనే ఉన్నాడు హలో ఈ కూతురు కింద ఫాదర్ బాగున్నారు కొంచెం ఆయన సంగా మెయింటైన్ చేశారు నీకంటే కనకవే బాగుంది నేను చెప్పారా వాళ్ళు మ్యారేజ్ చేసుకోండి పర్వాలేదు ముందుకురా నువ్వు ముందుకురా అవే మళ్ళీ పుట్టింది మళ్ళీ పుట్టింది అవన్నీ కాదండి మీరు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తే తెలుస్తుంది అబ్బాయికి అమ్మాయి నచ్చాడా లేదని పెళ్లి కొత్త తరపులు అంతా బాగా వర్షంలో తడిచొచ్చున్నట్టున్నారు ఇది తీసుకోండి అమ్మా ఇలా రా ఎంత వేసావమ్మా టవల్లోకి వచ్చింది మొత్తం పెళ్లి చూపులు స్టార్ట్ చేద్దామా సో ముందు పెళ్లి చూపులు ఏంటో ఏర్పాటు చేద్దాం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం ఓకేనా సరే అమ్మా వెళ్ళండి అందరు వెళ్ళండి రష్మి మీరు ఇక్కడ నుండి చూసుకోండి మీరు అక్కడ నుండి చూసుకోండి ఎస్ కూర్చోబెట్టారు ముచ్చట పడుతున్నారుగా కానీ ఏమని చెప్పండి అమ్మాయి వాళ్ళ అయ్య కాలు లేపాడు కుక్క కాలు లేపింది అనుకో వాడి కొడుకు కూడా కాలు లేపాడు రా కుక్క పిల్ల కాలు లేపింది అనుకో వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏంటి అవమానం భరించాలి అక్క నేను భరించట్లా నువ్వు అక్కంటే నువ్వు అక్కంటే మీ అబ్బాయికి ఆస్తి మాస్తులు ఏమైనా ఉన్నాయా ఆస్తులు లేవు గానీ పాస్తులు చాలా ఉన్నాయి కావాలా
30 వచ్చాయి కదా ఇంకేం తుండుతాడని అమ్మేసాం. ఉద్యోగం సద్యోగం లాంటివి ఏమన్నా ఉన్నాయా? 30 వచ్చాయి. ఒసే అమ్మ అది అడిగిందా 30 వచ్చిందని? అన్నిసార్లు చెప్పాలా నువ్వు? మండుతున్నట్టుంది. సర్లే కానీ కనీసం 3 పనులన్న వచ్చా? ఏం పనులమ్మా? ఒక పాట పాడటం. అమ్మా బా పాడతాడమ్మా. సరే ముందు పాట పాడమనండి. ఇక్కడ పాడితే బాగుంటుంది అంటారా? వీరుడని వస్తారో బామలున్న వీధిలో ఊరకన్న చూస్తారో ఏదో తేడాగా ఉందండి. జనరల్ నాలెడ్జ్ మీద ఐడియా ఉందమ్మా మీకు? జనరల్ నాలెడ్జ్ నాకు చాలా ఉంది. ఆఫ్ కోర్స్. రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది? ఫస్ట్ వరల్డ్ వార్ హిట్ అయింది కదా ఫేమస్, అంటే పుష్ప 1 వచ్చింది, పుష్ప 2 వచ్చింది, అలాగే వరల్డ్ వార్ 1 చాలా ఫేమస్ అయింది, అందుకే వరల్డ్ వార్ 2 అయింది. మీరందరూ ఒక్క నిమిషం ఆగితే నేను పెళ్లి కూతురు పర్సనల్ గా మాట్లాడుకోవడానికి. ఏమన్నా అడగాలనుకుంటే పర్సనల్ గా అడుగు, అందరిలో వద్దు. మీ మొబైల్ ఇవ్వండి చూద్దాం. ఇప్పుడు మొబైల్ కొంచెం డిలీట్ చేయాల్సిన కొన్ని ఉన్నాయి. పర్వాలేదు చూద్దాం. ఓకే నీ ఇష్టం. ఏంటి ఇదే నా ఆండ్రాయిడ్ ఫోనా క్వాండ్రాయిడ్ ఫోనా? అన్ని రొమాంటిక్, అన్ని రొమాంటిక్ వీడియోస్ ఉన్నాయి. సార్ మొత్తం 200 వీడియోలు సార్ పూర్తి స్పృహతో తలుపులు వేసుకుని కిటికీలు వేసుకుని దుప్పటి కప్పుకొని మ్యూట్ లో పెట్టుకొని నేనే చూశాను సార్, నేనే చూశాను సార్. కారణం కామం కాదు సార్, 30 ఏళ్ళు దాటినా పెళ్లి కాకపోవడం సార్. అసలు ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో? అరే ఒక చిన్న వీడియో చూసినందుకు పెళ్లి కొడుకు మంచోడు కాదు, వాళ్ళ కులం మంచిది కాదు, వాడి గుణం మంచిది కాదు అని ఏదో దేశద్రోహిని చూస్తున్నట్టు చూస్తున్నారే. ఎన్ని 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 కారణాలు సార్. అరే ఎన్ని 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 వీడియోలు సార్, వీడియోలు సార్. అరే నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా పెళ్లి కాలేదని తిడుతున్నారే. ఒక్క ఆంటీ అయినా, ఒక్క అంకులైనా మా అమ్మాయిని చేసుకోండి, మా అమ్మాయిని చూసుకోండి, మా అమ్మాయికి లైన్ వేసుకోండి అని అన్నారా సార్? కనీసం ఒక ఆంటీ అయినా పిలిచి. అరే మేమేమన్నా అనుష్క పూజ ఎగ్దే ఇలియానా ఇలాంటి కత్తి లాంటి పాపలు అడిగావా సార్? లేదే. కత్తర పాపనే కదా సార్ అడిగి, కత్తర పాపనే కదా సార్ అడిగి. మెడికల్ షాపు ఇవన్నీ కొన్ని కోట్ల లబ్ధి పొందుతున్నాయి అంటే దానికి కారణం మా 30 ఏళ్ళ కుర్రాలే సార్. 30 ఆఫ్టరాలే సార్. ఒక అమ్మాయికి వేరే వాడితో పెళ్లి అయిపోయినా, వేరే వాడితో లేచిపోయినా, ఆల్రెడీ లవర్ ఉన్నా, మొగుడు పోయినా, అలాంటి వాళ్ళని చేసుకోవడానికి డాక్టర్ ఎక్టర్ రాదు సార్. మాలాంటి వాళ్ళే వస్తారు సార్, మాలాంటి వాళ్ళే వస్తారు సార్. మాకు పిల్లని ఇవ్వకపోయినా పర్లేదు సార్, కానీ వాల్యూ ఇవ్వండి సార్, కొంచెం వాల్యూ ఇవ్వండి సార్ చాలు. వాడు డైలాగ్ చెప్తే నా కళ్ళల్లో ఇట్లా నీళ్ళు వస్తున్నాయి. ఎక్కే ముందు ఆవకాయదన్నావు కదరా బొగడ బొగడ. నా కూతుర్ని నీకే ఇస్తాను అల్లుడు. కాలస్యం చేయకుండా పంతులు గారు, పంతులు గారిని పిల్లలు ఎక్కడ? పంతులు గారు, పంతులు గారు రండి. ఫస్ట్ ముహూర్తాలు పెడతాం ఓకేనా? శుభలేఖ ఇది. మీరు చదివే లోపు నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది. నేను చదువుతాలే, నేను చదువుతాలే. శ్రీదేవి డ్రామా కంపెనీ వారి జ్యేష్ఠ పుత్రుడు హైపరాది గారికి మరియు జబర్దస్త్ షో వారి కనిష్ట పుత్రిక యాంకర్ సౌమ్య గారికి వివాహం జరుపుటకు వృద్ధులు నిశ్చయించారు, సారీ పెద్దలు నిశ్చయించారు. కావున తామెల్లరూ విచ్చేసి తీసుకున్న పేమెంట్లకు న్యాయం చేసి ఇచ్చిన డైలాగులు సరిగా చెప్పేసి ఒకవేళ అవి పేలకపోతే రైటర్ల మీదకి నెట్టేసి తర్వాత మీ అసిస్టెంట్లు మధ్యలో పిలిచి కొంచెం ఓవర్ యాక్షన్ చేసి మధ్య మధ్యలో చిన్న చిన్న యూట్యూబ్ లాగులు చేసి ఈ వివాహాన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు ఆహ్వానించేవారు ఈటీవీ యాజమాన్యం, విందు ప్లేట్ భోజనం వితౌట్ ఎగ్, వితౌట్ ఎగ్.
గమనిక, ఎవరి టోకెన్లు వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలి. పొరపాటున ఒక్క టోకెన్ పోయినా భోజనం బెటరు, భోజనం బెటరు. ఏమండి పెళ్లి కొడుకు గారు అలా కూర్చోండి. ఏమండి మీరు అలా ఉంగరాలు మార్చుకోండి. అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు నా రాజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే నా రోజా నువ్వే పెళ్లి చూపులు కదా పెళ్ళి అనుకో ఏమండి ఈ వారం రోజుల్లో పెళ్లి అయిపోవాలి ఈ వారం దాటితే పెళ్లి ముహూర్తాలు లేవు తొందరగా పెట్టేయండి ఇప్పుడే చేసేసుకుందాం పెళ్లికి ఇంకా వారం రోజులు టైం ఉంది కాబట్టి మా అమ్మాయిని మేము తీసుకెళ్లి పెళ్లి పనులన్నీ రెడీ చేసుకుంటాం చక్కగా చూసుకోండి వెళ్ళండి అత్తయ్య గారు వర్షం బాగా ఎక్కువ వచ్చేలా ఉంది మీరు ఇంట్లోనే ఉండండి వర్షం తగ్గాక వెళ్దురు గాని ఓకేనా సరే సరే ఆ కూర్చోండి వర్షం తగ్గాక బయలుదేరుదురు గానిలే బావా బావా నాకు వాడు నచ్చాడు వాడిని ఇచ్చిన కెలగని పెళ్లి చేయవా వీడికి నువ్వు నచ్చావు ఏం చేయమంటావు ఇప్పుడు ఏం చేయమంటావు ఇప్పుడు నీ పెళ్లితో పాటు మా పెళ్లి కూడా చేసే బావా ఏయ్ ఏంటి చేసేది ఏంటి మీరు మీరు టచ్ అవుతారా నేను వద్దా ఏంటంటే భయ ఇవన్నీ కాదు కానీ ఫోన్ లో వీడియో ఉన్నా కదా నాకు రియల్ చేద్దాం రీల్ చూస్తా అంటావు ఏంటి బావా నువ్వు నీతో రియల్ చేస్తే బుద్ధుందా సిగ్గ కొంచెమైనా ఉందా హలో బావగారు నీకు లేదులే గాని కూర్చో నీకు లేదులే గాని కూర్చో హలో బావగారు ఈ వర్షంలో మాకు పకోడీలు తినాలనిపిస్తుంది ఫస్ట్ అవి అరేంజ్ చేయండి ఆ పకోడీలు అంట ఏ పకోడీలు పంపిస్తాను అదేరా పకోడీ తినేయండి వర్షం తగ్గేలా లేదు న్యూస్ ఛానల్ పెట్టండి తెలుసు ఉండండి చిక్కు అచ్చు మన పంతులు గారు లాగా లేరు వీడికి మసాలా చదువుకి రాదు వార్తలే చదువుతారు నువ్వు ఒక ప్రొఫెషనే మా వల్ల కాదండి మీకు రెండు ప్రొఫెషన్లు అవసరం అండి వార్తలు చదువుతున్నది సునామీ సుధాకర్ ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు జంట నగరంలో భారీ వర్షం కారణంగా రాష్ట్రం మొత్తం అట్టుడిగిపోతుంది ఎక్కడ పడితే అక్కడ వాహనాలన్నీ ఆగిపోయాయి ఫుల్ వర్షం కారణం వల్ల పబ్లిక్ ఎవరు బయటికి రావద్దని వాతావరణ శాఖ కోరుతున్నది దయచేసి ఏమైనా అకేషన్స్ ఉన్నా పెళ్లిళ్ళున్నా అన్ని రద్దు చేయవలసిందిగా ఎక్కడ వాళ్ళే అక్కడ ఉండవలసిందిగా వాతావరణ శాఖ కోరుతున్నది అంకుల్ మీ ముక్కులు బయటకు వస్తుంది లోపలికి ఇంతటితో ఈ వార్తలు సమాప్తం మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తాయి వర్షం ఎప్పట్లో తగ్గదంట నాకు తెలిసి ఈ వారం రోజులు మీరు ఇక్కడే ఉండాలి కాబట్టి ఎలాగూ ఇక్కడే ఉంటున్నాం కాబట్టి పెళ్లి పనులన్నీ ఇక్కడే చూసుకుందాం మరి మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం కదా కట్న కాలకి ఏమిస్తున్నారు 30 ఏళ్ళు వచ్చాయి కాబట్టి వీల్ చైర్ ఒకటి ఇస్తాం సరే ఇగో ఇదంతా కాదులే గాని మా అల్లుడికి బైక్ పెడతాం అల్లుడికి బైక్ పెడతారు అల్లుడు బైక్ నడపొద్దు అయ్యో అమ్మా ఇతనికి బైక్ తెలీదు ఇప్పుడు మీకు ఒక ట్విస్ట్ ఇవ్వనా అది ఒకప్పుడు కానీ ఈ మధ్య బైక్ నేర్చుకున్నాను సరే బండి నడపడం వచ్చన్నావు కాబట్టి ఇప్పుడు ఒక బండి తెప్పిస్తాం దాన్ని నడిపి చూపించు కావాలంటే మా అమ్మాయిని కూడా ఎక్కించి తిప్పు అప్పుడు కొత్త బండి కొనిస్తాం ఆది గారు ఇంకా పెళ్లి కాలేదు కదా మీకు పెళ్లి ఒకటే కాదు పెళ్లి తర్వాత ఏమేమిందో అందరినీ అయిపోయింది సర్లేరా ఇప్పుడు నీకు కూడా అయిపోద్దిలేరా సరే రెడీ రెడీ బావగారు కాబోయే పెళ్ళ ఏర్పడతలేదు అత్త ఏర్పడతలేదు ఏంటది ఏంటి పాత సామాన్లు కొంటాం అన్నట్టు అన్నా వద్దా అన్నా అరే నీ మీద ఎక్కట్లేదురా బండిరా నేను ఎక్కింది బావగారు
బావగారు మీకు బండి నిజంగానే వచ్చా? వచ్చురా. సరే ఫస్ట్ స్టార్ట్ బటన్ ఎడుందో చెప్పండి. ఏంటి అది తెలియకుండానే ఎక్కేసాం అనుకుంటున్నావు నువ్వు? మీరు మరీ తెలివిక్కిపోయారా? ఇదే కదా ఇదే కదా లబతర చికిత్క లబలబహ. ఇదేంటి ఇంత డస్ట్ గా ఉంది? క్లీన్ చేయొచ్చు కదా చిచ్చి. అది క్లీన్ చేసావు నీ మొహం అది ఇట్రా. ముందు అదా టైర్ కింద కూర్చో. దేనికి? నిమ్మకాయలు లేవురా సడన్. కరెక్ట్ గా డ్రైవ్ చేయాలి. అక్కడే పోలీసు ఉంటారు రేడ్ చేస్తారు. ఏ పెద్ద పెద్ద రైడింగ్ లో బైక్ రైడింగ్ లో దొరుకుతావా కూర్చో. ఫస్ట్ వెహికల్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ అయింది చూసావు? ఆది గారికి అన్ని వచ్చు ఓన్లీ స్టార్టింగ్ ప్రాబ్లం. స్టార్టింగ్ ప్రాబ్లం. ఇది సెల్ఫ్ రాజే. ఈడికి సెల్ఫ్ కూడా రావట్లేదు. సెల్ఫ్ కూడా రావట్లేదు. ఒక్క నిమిషం రాగరా. ఇది స్టార్ట్. ఇది స్టార్ట్. హలో నిజంగా వస్తుందా? నిజంగా వచ్చు. నువ్వు ఎక్కవే. ఇది వెళ్ళిపోద్ది లేకపోతే నాకింద నుంచి ఒకసారి నేను ఒక రౌండ్ వేయమను. ఆ తర్వాత ఒకసారి ఒక రౌండ్ ఇవ్వండి. తర్వాత నేను వస్తా. రౌండ్ రౌండ్ రండి రండి. వస్తున్నా నీ దాకోసం. రెడీయా? రెడీ రెడీ. దీనికి మొత్తం పాటలుగా పాటలు వచ్చారా? బండి మీలాగే ఉంది. కూర్చో. హలో జాగ్రత్త. నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. స్టేజ్ పర్ఫార్మెన్స్ చాలా ఉంది. నాకు అవ్వలేదురా నాకు అవ్వలేదురా. కూర్చో. జాగ్రత్తగా నేను తీసుకెళ్తాను కదా. కూర్చో. స్టాండ్ సరిగా ఎత్తండి. స్టాండ్ సరిగా ఎత్తండి. అయ్యో స్టాండ్ ఎత్తలేదా? స్టాండ్ ఎత్తలేదా? బావగారు వచ్చింది వేళ. ఏమ్మా మీ మీదకి ఎందుకు వస్తాను చెప్పండి? మీదేం గ్యారంటీ లేదు. నేనైతే రాను. బండి వస్తున్నా తెలియదు కానీ ఇదేంది మొత్తం ఇచ్చేస్తాను. ఒక్క నిమిషం ఆగి వెళ్ళిపోతా. ఈ వయసులో ఎందుకు మీకు ఇవన్నీ? కొంచెం వెనక్రా కొంచెం వెనక్రా. హలో మీకు రాదు కానీ మా అక్క చేస్తుంది. ఏంటి మీరు వేస్ట్ ఒక బైక్ రాదు మీకు ఏం రాదు ఇంత మాట్లాడతారు? ఒక నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాకు పెద్ద లాంగ్ డ్రైవ్ తీసుకువెళ్ళాలి. మీరు ఎక్కడ తీసుకువెళ్తారు? నువ్వు నడపరా? నేను ఎక్కుతా నేను ఎక్కుతా. దారా ఇంకా కూర్చో. దా పాట వేసుకో. పైన పెట్టాలి. ఎనీ పైన ఎనీ పైన. నేను నడిపేశా నువ్వు నడుపు. ఇది గేరు సారీ ఇది బ్రేక్. ఇంకా నాకు వాడితో సంబంధం లేదు. వాడితో సంబంధం లేదు. వచ్చా నీకు? ఓకేనా మేడం? వేస్ట్ ఫెలో. డాన్స్ తెలీదు, కామెడీ తెలీదు, బైక్ రైడింగ్ తెలీదు. చిన్నగా అరే అరే ఇదిగో ఇదే నిద్ర వచ్చింది. ఇదే నిద్ర వచ్చింది. ఈసారి నువ్వు భయపడతావా? నా మీద పడతావా? నేను నడపడా? అయితే మరి ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఆది గారు పెళ్లి చూపుల్లో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసి ఎంజాయ్ చేద్దామా?
తిరగాలికి వయసాయే, నేల తల్లికి వయసాయే, కోటి యుగాలైనా గాని ప్రేమకు మాత్రం వయసైపోదు. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా గుడ్డు గుడ్డు వెరీ గుడ్ వల్లో బెడ్డు సెంటర్ స్ప్రెడ్ వేసా తక్క ఢిల్ ఘన ఘన తగుబులే రెడ్డు బుగ్గే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా గుడ్డు గుడ్డు వెరీ గుడ్ వల్లో బెడ్డు సెంటర్ స్ప్రెడ్ వేసా రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా గుడ్డు గుడ్డు వెరీ గుడ్ వల్లో బెడ్డు సెంటర్ స్ప్రెడ్ వేసా పాట ఎక్కడ మొదలెట్టి ఎక్కడికి వచ్చింది మన కంటెంట్ ఏంటి ఇదేంటి నా మీద నీకు ఈ కంటెంట్ అండి మొత్తం కంటెంట్ అంతా బొక్క పెట్టావుగా అమ్మా ఇంకోసారి నువ్వు ముద్దులు పెట్టగా తల్లి మనం చేసిన ఒక ఎంటర్టైన్ కోసమే ఇప్పుడు మనస్ఫూర్తి చెప్తున్నా నాకు ఎప్పటి నుంచో నువ్వు వంట నాకు చాలా ఇష్టం నేను చాలా సార్లుగా చెప్పున్నాను బట్ రియల్ గా లవ్ యూ సో మచ్ పండు అమ్మకి చెప్పు కోడలు దానికి కస ఏంటి శాంతి స్వరూపు కస బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ లేడీస్ మరి ఇందుజా గారు ఎలా అనిపించింది సంగీత్ పర్ఫార్మెన్స్ మీకు సూపర్బ్ గర్ల్స్ సూపర్బ్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అండ్ పండు చాలా చాలా బాగా చేశారు గుడ్ థ్యాంక్ యూ సో మచ్ ఇందుజా గారు మరి కొరియోగ్రాఫర్ రాజు మాస్టర్ ఎక్కడ ఉన్నారు రండి రండి
థ్యాంక్ యూ రాజు మాస్టర్, మరి ఇంత కలర్ఫుల్ పాట కొరియోగ్రాఫ్ చేసినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ లేడీస్, థ్యాంక్ యూ. ఆది గారు మీకు ఒక బంపర్ ఆఫర్, అన్నపూర్ణ ఫోటో స్టూడియో వాళ్ళు ఇక్కడ వచ్చేసారు స్పెషల్ గా మీకోసం. అయితే అన్నపూర్ణ ఫోటో స్టూడియో వాళ్ళు వచ్చేయండి. వెల్కమ్, వెల్కమ్ టు అన్నపూర్ణ ఫోటో స్టూడియో. ఈ సినిమా వచ్చి ఈటీవీ విన్ యాప్ లో రిలీజ్ అవ్వబోతుంది యాజ్ అన్ ఓటీటీ ప్లాట్ఫామ్, కానీ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది ఆన్ ద 21st of July. సినిమా గురించి అ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ ఒక 1980s బ్యాక్ డ్రాప్ లో ఒక విలేజ్ లో జరిగే ఒక మంచి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లా ఉంటుంది. సో అందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. Chaitanya garu, a few words from you. Annapurna Photo Studio, please please watch the film on July 21st in your nearest theaters and please support us. Thank you so much for this opportunity. అది నీకు ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. జబర్దస్త్ పుట్టినప్పుడు ఇక్కడ ఒక ఆడబిడ్డ పుట్టింది, ఎవరు ఆడబిడ్డ? ఫస్ట్ అనసూయ. ఓ శాంతి స్వరూప, కానీ ఇంతవరకు మేము ఎవరం కనిపెట్టలేదు, మీరు కనిపెట్టారు, మీరు కనిపెట్టారు. అంటే ఆల్మోస్ట్ దశాబ్దం అయిందా? పది అయిపోయింది. అప్పుడు పుట్టి ఇప్పుడు పెద్ద ముత్తైదు అయింది, పెద్ద ముత్తైదు అయింది. కానీ సార్ మాకు జబర్దస్త్ కానీ లేకపోతే ఇన్ని కామెడీ షోలు వచ్చినా ఫస్ట్ కామెడీ అనేది అందరు ల్యాప్టాప్లలో ఫస్ట్ ఉండేది అమృతం సార్. అండ్ ది ప్రిటీ ప్రిటీ లావణ్య, సినిమా గురించి చెప్పాలంటే మంచి సినిమా, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళు మళ్ళీ ఒకసారి ఆ నాస్టాల్జిక్ రైడ్ లోకి వెళ్తారు, చిన్న పిల్లలు అసలు అప్పుడు ఏం జరిగింది అని కనుక్కుంటారు, ఎందుకంటే ఓల్డ్ ఇస్ ఆల్వేస్ గోల్డ్. మరి మీరు ఇక్కడ ఎలాగో వచ్చారు కాబట్టి మా ఆది గారు ప్రీ వెడ్డింగ్ షూట్ మీరే ఏర్పాటు చేయాలి. చందు గారు మీరు దగ్గరగా ఉండి మొత్తం డైరెక్ట్ చేయాలి, మాకు మంచి క్రేజీ కాన్సెప్ట్స్ కావాలి. ఓకేనా సార్? సో ప్రస్తుతానికి అయితే ప్లీజ్ ఎంజాయ్ ది షో. ఆల్రైట్, సో మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న పెళ్లి చూపుల ఈవెంట్ లో పెళ్లి కాలేని చాలా మంది అమ్మాయిలు వాళ్ళ ఫ్యూచర్ హస్బెండ్స్ గురించి ఒక పాట పాడడానికి రెడీగా ఉన్నారు. మరి ఆ పాటలు ఏంటో వినేద్దామా? వాళ్ళ నోటితోనే తెలుసుకోవాలని ఆశగా ఉంది, వాళ్ళకి ఎలాంటి హస్బెండ్ కావాలి. ఎలాంటి హస్బెండ్ కావాలి? నాకు ఎలాంటి హస్బెండ్ కావాలంటే మంచిగా నన్ను అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని నా పేరెంట్స్ ని కూడా తన పేరెంట్స్ లా చూసుకోవాలి. సారీ అమ్మ, నీకు చాలా కష్టం పెళ్ళి అవ్వడం. మన సెట్ బాయ్ వెంకటేష్ చాలా టైం ఇస్తాడు. వర్ష, నేను తనకి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తానో నాకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చే హస్బెండ్ గా ఉండాలి. కష్టం, ఇక్కడ కూడా కష్టం. సౌమ్య, అబ్బాయి ఎలా ఉండాలి? అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉండాలి, హైట్ ఉండాలి, లాంగ్ డ్రైవ్ తీసుకువెళ్ళాలి, కుకింగ్ అన్ని మంచిగా నేర్పించుకోవాలి. అమ్మ ఒక క్వాలిటీ కూడా లేదు, ఒక క్వాలిటీ కూడా లేదు. బైక్ రైడింగ్ రావాలి, మంచి కామెడీ చేయాలి, మంచి కామెడీ చేయాలి. మేడం నేను చెప్పలేను కానీ ఎలా ఉండాలో చూపిస్తాను. చూపించండి, అది కదా కావాలి మాకు. అంటే నాలా ఉండాలంట? చెప్పలే, ఎలా ఉండాలో చూపిస్తానని చెప్పాను మామ్, ఇలా ఉండాలని చూపించాను అంట. శ్రీప్రియ, మూడీగా ఉండకుండా ఫన్ లవింగ్ పర్సన్ అయి నాతో పాటు కలిసి చిల్ అవ్వాలి. చిల్ అవ్వాలా? అయితే మేనేజర్ ఉన్నాడు ఇక్కడే, అయితే మేనేజర్ ఉన్నాడు ఇక్కడే. అది అని మ్యాటర్. ఓకే, సో దీంతో పాటు హలో, ఆవిడ కూడా అలా అడిగించుకోవాలని చిన్న నాటకం ఆడింది, చిన్న నాటకం ఆడింది. కానివ్వండి, జస్ట్ నీ విష్ చెప్పబోతున్నావు అంతే కదా. నాదేముందండి, ఒకటే, వాడు మాటలు యాక్షన్స్ లో చూపించాలి, వాడు చేసిన యాక్షన్ మాటలతో సింక్ అవ్వాలి, వాడు వేరే ఛానల్ లో ఉండాలి. చెప్పింది చెయ్యాలి, చేసిందే చెప్పాలి. చేసినవన్నీ చెప్తే నువ్వు చచ్చిపోతావు ఎందుకు మళ్ళీ?
జ్యోతి మీకు ఎలాంటి పెళ్ళం కావాలి చెప్పండి. నేను ఎంత లేటుగా వచ్చినా అడగకూడదు, తను ఎంత లేటుగా వచ్చినా నేను అడగను. ఈ క్వాలిఫికేషన్స్ అన్ని ఉండేది ఒక్కళ్ళలోనే ఉంది, అతను నేను చూపిస్తాను. ఓకే, సో ఇంతటితో ఈ సెగ్మెంట్ సమాప్తం. మేల్వేరింది ఇంకా అయిపోయింది. చలో ఆది గారు, జరుగుతుంది మీ పెళ్లి చూపులే కాబట్టి చెప్పండి నెక్స్ట్ ఏం కోరుకుంటున్నారు? అది మీకు చెప్పేది కాదు, మేము పర్సనల్ గా మాట్లాడుకోవాలి. నేను సౌమ్యని కొంచెం పర్సనల్ గా కలుద్దాం అనుకుంటున్నాను. ఈ రాత్రికి ఎలాగైనా కలుస్తా చూడు. మాకు తెలుసు మీరు ఇలాంటి చేస్తారు కాబట్టి సౌమ్య మీరు ఈ రోజు మా అందరితో పాటు ఒకే చోట పడుకో. ఇంకా నాకు లక్ అంత. ఇంకా జాగ్రత్తగా ఉండాలని అక్క కూడా మాతో పాటే పడుకుంటది. పడుకోండి, పడుకుంటావు. గుడికి చేరిన గువ్వల నడిగా ఇందులో నా పెళ్ళం ఎక్కడ ఉంది? కాబోయే పెళ్ళం. అందరికి డైలాగులు రాసి దీనికి ఎవరు పాట రాశారు? ఈ టైంలో కూడా చాటింగ్ చేస్తున్నా. అదేంటి ఏంటి బాబు ఈ టైలర్ కూడా జోకులు? వాళ్ళ ఎవరు తెలియట్లేదు గానీ నిన్ను పంపిస్తా, నువ్వు జాగ్రత్తగా. నీకు తెలుసుగా ఇప్పుడు నువ్వు ఎవరు? శక్తిమాన్. శక్తిమాన్ శక్తిమాన్ కాదురా, నితిన్. నితిన్ నితిన్ పంపిద్దాం. అంతే, పంపించాయి. తెలుసునా నా మనసు నీదే. అరే మా ఆవిడ ఎవరో కనిపెట్టరా? పక్కన పక్కన చూడు, పక్కన చూడు. తిప్పు 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 తిప్పల్లా తిప్పల్లా. పోతా నేను ఒక్కని కాదు, ఈ ముసాన్ని కూడా తీసుకొని పోతా. మీ ఆవిడ ఇక్కడే ఉంది కదరా, కావాలనే లాగుతారు. మా ఆవిడకి నాకు ప్రపోజ్ చేయమని చెప్పి టైంలో పాపా జబర్దస్త్ ఖతర్నాక్. అది గారికి ఒకసారి ప్రపోజ్ అంటే చేవా? ఇప్పుడా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో చేయట్లేదా? లేపండి రా. నాకు నిద్ర వస్తుంది. ఇప్పుడు పడుకునే టైం, పడుకునే టైం. ఈ టైంలో నీకేం పనిరా ఇక్కడ? ఒక్క నిమిషం దింపండి, ఇట్లారా. సరే, వాడు ఏదైనా ఎక్స్ట్రా మాట్లాడితే మీరు రెడీగా ఉండండి. ఇది నీకు పట్టట్లేదని నాకు కట్టించి ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు చెప్పరా. ప్రేమ కావాల్సి వచ్చిందిరా ప్రేమ నీకు? కోపించిందా నువ్వు? ఇంకా ప్రేమ కావాల్సి వచ్చిందిరా నీకు? చెయ్యి, ఇది పిడికిలి. ఇప్పుడు నీ టైం నడుస్తుంది, రేపు నా టైం నడుస్తుంది, అప్పుడు చెప్తా. అది నిజంరా, ఇది చెయ్యవరా? ఇదే ఇది నేను చూడలే.
ఒకసారి పైకి నేను పోవడం కదా ఈయన కూడా తీసుకొని పోతా. ఏంటి అర్ధరాత్రి పనులేంటి? పాపం పసిపిల్లోడిని ఇట్లా ఏలాడుతున్నారా మీరు? మరి టూ మచ్ ఇది. రే రష్మిని పట్టుకోరు, ఇద్దరు వెళ్ళొచ్చు పైకి, ఇద్దరు వెళ్ళొచ్చు పైకి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? పెళ్లికి ముందు ఇవన్నీ ఏంటి? కొంచెం ఓపిక పడండి, వారం రోజులే కదా. వెళ్ళి కూర్చోండి, దూరండి. పెళ్లి కూతురు సరిగా పాట పాడలా, మేము సరిగా పాట పాడలా, ఎవరినైనా సింగర్స్ పిలిచి పాట పాడించవచ్చు కదా. సరే ఈ కోరిక కూడా తీర్చేద్దాం. తీర్చేయి. మ్యూజికల్ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దామా? మెచ్చేటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోసినాడు. సరిజోడు కుదిరేటోడు మేనోడు బలి జోరు దాడుంటాడు. మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్టు బంగారం మస్తుంటోడు. వాణి రింగుల జుట్టులో గింగిరాలు తిరిగే నా మనసు బంగారమై ముద్దు ముచ్చేట తీర్చంగా వద్దకొస్తే చాలు వంకిత తనకు ఉంగరమై కల్లాట పడుతున్నదో మనసు కొట్టుకుందో కిచ్చంత్రాల ఈడు ఖచ్చితంగా వాణి మనవు వాడే మంకు పెట్టుకుందో. సాటు సాటుగా నన్నే చూస్తున్నాడనుకోని సిన్నంగా సిగ్గుబడితే పూట పూటకు వాడు కంట పడాలని కోటొక్క దేవుళ్ళ మొక్కుకుంటే కల్లాట పడుతున్నదో బాణం పెళ్ళాడ కోరుతుందో కళ్ళల్ల తిరుగుతుందో వాడు పెదవుల్ల మెదులుతుందో. వాడి రెత్తికి కట్టిన ఎర్రటి రుమాలు ఎంతటి పుణ్యం చేసుకుందో ఒక పారి వాణి అంగి లెక్క మారి గట్టిగా చుట్టుకోవాలనుందో. గుడుగుడు మోటారు సప్పుడింటే సాలు గుండెల గడవీడ సురువైతదో. గలగల గాజులు గల్లున పట్టిలు వాణ్ణే తలిసినట్టు మోగినాయో. ఇంటిగలు మల్లగు సోని వాణి పరిశానులో పనులన్నీ ఇడసబెడితే కాకిరేవు బండోలి వాణి దారి కాసి తిన మెల్లరే ఎల్ల అలసిపోతే కల్లాట పడుతున్నదో బాణం పెళ్ళాడ కోరుతుందో కళ్ళల్ల తిరుగుతుందో వాడు పెదవుల్ల మెదులుతుందో. బ్యూటిఫుల్ దట్ వాస్. ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఈ పార్టీ ఎంత చక్కగా ఎంత బాగా ఎంజాయ్ చేశారు తెలుసా? ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ పాట? ఫోక్ సాంగ్స్ పాడడానికి యాప్ట్ వాయిస్ మీది. థాంక్ యూ మ్యామ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా ఎన్నో మంచి మంచి సాంగ్స్ మీరు ప్రేక్షకులకు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి పాట వెనకాల ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ అంటే అక్క నుంచే వచ్చింది నాకు. ఆహా, మరి దాంట్లో ఉన్న లిరిక్స్ ఒక అబ్బాయి గురించి కదా మీరు పాడింది? అంటే అది అలా అలా పాడేసా అక్క, అడగక అక్క నీకు దండం పెడతా, నీకు దండం పెడతా. ఒక అబ్బాయిని తలుచుకుని పాడినట్టుంది. లేదు అక్క, మిమ్మల్ని తలుచుకుని మరి పాడాను. అయితే నువ్వే ఆ అబ్బాయి. మా బావకి సరసాలు ఎక్కువ. ఎక్కడా నువ్వు? అక్కడ ఉంటే, అక్కడ ఉంటే. సారీ గారు, ఆడపల్లి వాళ్ళు పెట్టిన సింగింగ్ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? చూసారు ఇంత వర్షంలో కూడా ఇంత మంచి ఏర్పాటు చేశాం. నిజంగా చాలా బాగా అనిపించింది. అమ్మాయి వాయిస్ అద్భుతం. ఆల్రెడీ ప్రపంచం మొత్తం తెలిసింది ఆ ఊ అంటావా సాంగ్ తో. ఇప్పుడు పాడిన ఫోక్ సాంగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళ అక్కలాగే ఈ అమ్మాయి కూడా పెద్ద స్టార్ సింగర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాసు గారు, సిస్టర్స్ ఇద్దరు రాకింగ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో. పెక్యులర్ వాయిసెస్, ఏ పాట పాడినా సూపర్ హిట్. మీ సిస్టర్ తో నా ప్రొడక్షన్ లో ఒక సాంగ్ కూడా పాడిచ్చాను, బ్రహ్మాండమైన హిట్ అయింది ఆ సాంగ్. అండ్ మీకు కూడా మీ సిస్టర్ లాగా అంత గొప్ప కెరీర్ ఉంటదని ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఇక్కడ వచ్చినప్పుడు ఆ ఫేమస్ పాట పాడకపోతే ఎలా?
కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు గౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధి వంకర బుద్ధి ఊ అంటావా అమ్మవా ఊ అంటావా అమ్మవా. ఇన్ షార్ట్ చెప్పాలంటే మీరు పాడిన ప్రతి పాట సూపర్ హిట్ అవుతుంది. సో లెట్ ద గుడ్ లక్ స్ట్రీక్ కంటిన్యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు యు. కల్లాట పడుతున్నదో బాణం పెళ్ళాడ కోరుతుందో. అయితే మన ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీ లో జరుగుతుంది ఆది గారు పెళ్లి చూపులు. ఆది గారు బాబులే, అది గారు ఏం జరుగుతుంది? నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి అనేది మీ అందరికి తెలియదు. ఇది నా డ్రీమ్. మీ డ్రీమా? అంటే ఇప్పుడు మేము మీ డ్రీమ్ చూడాలా? మీరు చూడొద్దు, నా మా డ్రీమ్ మేము చూసుకుంటాం. హలో, మీ డ్రీమ్ మీరు చూసావని కుదరు, మేము కూడా వచ్చి మీ డ్రీమ్ లో చూస్తాము. రండి, మీరు కూడా రండి, అందరు రండి, వస్తాం చూస్తాం. ఓయ్ ఏంటి అలిగావా? మరి అలగరా, నాకు వర్షం అంటే చాలా ఇష్టం నీకు తెలుసు కదా, అలాంటిది ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా. అంతే కదా, నువ్వు ఎక్కడి నుంచి ఉంటే అక్కడ వర్షం వస్తుంది చూడు. ఇలాంటి ఉంటాయా మీ కళలు? రండి 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 మాట్లాడుకుందాం. మరి ఇంద్రజా గారు మీరు కూడా ఈ డ్రీమ్ లో వచ్చారు కాబట్టి ఎలా అనిపించింది మీకు ఈ పర్ఫార్మెన్స్? స్ట్రైట్ గానే ఆయన డాన్స్ చూడలేకపోతాం. డ్రీమ్ లో రెయిన్ సాంగ్, ఆయన కోరికలన్నీ తీర్చుకున్నారు, ఇంకా మనం చెప్పడానికి ఉంటుందమ్మా. అంతే, ఎంజాయ్. డ్రీమ్ సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసిన కొరియోగ్రాఫర్ సుదర్శన్ మాస్టర్, మీరు మామూలు కొరియోగ్రాఫర్ కాదు, మీరు డ్రీమ్ లో కూడా కొరియోగ్రాఫ్ చేస్తారా? అది గారు మీరు కానివ్వండి, ఇంకో ఇంకో కళ కానండి, వెళ్ళండి. మరి మన ఈవాళ
కంపెనీ శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆది గారు పెళ్లి చూపులు చాలా గ్రాండ్ గా జరుగుతుంది. అమ్మాయిల వైపు నుంచి చూసారు ఎంత మంచి సింగింగ్ సెగ్మెంట్ వచ్చింది. మరి అబ్బాయి వాళ్ళు మీరేం చేస్తున్నారు కూర్చొని? మీరు పాట పాడడానికి ఒక సింగర్ ని తీసుకొచ్చారు. మీరు ఇప్పుడు మీరు వస్తారా? లేదు, మా అక్క వస్తుంది. అయితే రండి. కాజల్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఏమంటారు ఇంద్రజ గారు? యు హవ్ స్టోలెన్ మై హార్ట్ కాజల్. మా కాజల్ నువ్వే. స్టన్నింగ్ పర్ఫార్మెన్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నుంచి. యు టుక్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. ఆ స్వే చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఆది గారు ఏ మాటకి ఆ మాట? మీ అక్క? అక్క అర్జునే కాదు, డీజే ఓజే ఏజే. మరి ఆది గారు మీ అక్క పర్ఫార్మెన్స్ గురించి ఏమంటారు? నిజంగా ఒక రెగ్యులర్ సింగర్ పాడినంత బాగా పాడింది, చాలా బాగా పాడింది. సీరియస్ నాకు తెలిసి వీళ్ళ అక్క వల్ల ఈ మ్యారేజ్ ఏదో కొంచెం వాళ్ళు కన్సిడర్ చేసి ఓకే చేస్తారేమో అని అనిపిస్తుంది. అవును, అక్క వల్ల వెళ్ళేలా ఉంది, మీ ఇద్దరు వల్ల వెళ్ళలేదు. ఇటువైపు నుంచి ఆమె వచ్చింది, ఇటువైపు నుంచి అక్క వచ్చింది. సరే, మీరు మీరు పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళందరూ మీ గురించి అన్ని చేయడం ఏంటి? ఆది గారు మీరు కూడా వచ్చి మీ కాబోయే భార్య కోసం ఒక మంచి ఫీల్ లో ఉన్న పాట పాడాలి. ఫీల్ ఉన్న పాట. మరి భక్తి గీతాలు వర్కౌట్ అవ్వు ఇక్కడ ఈరోజు. బలుకిచ్చావమల్లే ఎందుకే తొందర తొందర? నాకెందుకు మీ మనవరాలు కంటే నువ్వే బాగున్నావు తెలుసా? మనవరాలు ముదుటంతా లేత పిల్లలు చూసా? ఆవిడ కూడా చెప్తుంది నువ్వు ముదురు టెంక్ అంట, లేత పిల్ల అంట. ఏదైతే అదేంది లేవా అండి, ఇంకా లేవా అండి, ఇంకా
ఆది గారికి వచ్చిందంతా ఒకటే పాట అండి, ఆ కావు కప్ప గొంత వేసుకొని తెల్లేరిపోతుంది. సర్లే నాకు అదైనా వచ్చి ఏదో ఒకరా, అది రాదుగా అది రాదుగా. సరే ఇప్పుడు అదే పాట అండి మీరు. అది మాకెందుకు, వచ్చిన పాట పాడతాం. అయ్యో సార్ తెల్లారిదాకా పాటలు కుదరవు ఇక్కడ, పాడండి. తెల్లారిపోతున్నా విడిపోని రాత్రేది, వాసనలు వీచే నీ కురులెసకి, లోకాన చీకటైనా వెలుగున్న చోటేది, సూర్యుడు మెచ్చే నీ కనులెసకి, విషసుందరి మనులు వచ్చి నీ పాద పూజ చేస్తారే, నా ప్రియ సఖియా ఇక భయమేలా, నా మనసెరిగి నా తోడుగరావే, లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట చెప్పుకోమంటే, మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి, ఏమి చెయ్యమందువే ఏమి చెయ్యమందువే. ఇప్పుడు నువ్వు పాడాలరా నా గురించి. అవును మరి, వీళ్ళు పాడాలంటే మీరు కూడా పాడాలి కదా. దేవరే బంధు బేడికో ఎందు ఎదురల్లి నింతాగా నాను. ఏంటిది బీడి బేడి సందు బంధు అంటున్నా. కనసలు నీనే మనసలు నీనే, నన్నాడే నిన్నాడే నన్నాడే నిన్నాడే. అది గారు ఏం చేశారు, ఒక ఫీల్ నుంచి ఇంకో ఫీల్ పుట్టింది. Yes. మరి మొత్తానికి ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడానికి అన్నపూర్ణ ఫోటో స్టూడియో వాళ్ళు వచ్చేసారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, షూట్ స్టార్ట్ చేద్దామా. మీకు ఏదైనా మొహమాటంగా ఉంటే మనకి పోజులు చూపించడానికి ఒక జంట ఉన్నారు ఆల్రెడీ, రండమ్మా. ఓ బంగారం ఉప్పొంగిపోయిందే నా ప్రాణం. అలాగే ఉండరా, చూపించాడు కదా, అదే చేద్దాం. ఏంట్రా ఏంట్రా, మీ కావే భర్త చేయాలి. అమ్మాయితోనా, రారా. చైతన్య గారు మీరు రెడీగా ఉండండి, అసలు ఒక్క మూమెంట్ కూడా మిస్ కాకూడదు. మరి రిసెప్షన్ ఫోటోలా ఉంది. యా యా యా, మీరు ఇప్పుడు ఉన్నా మేము 80 స్టైల్లో తీస్తాం ఫోటోలు. అడదిరి కూర్చోలే నేను, అడదిరి కూర్చోలే నేను. నువ్వు ఇలా రా, ఇలా కూర్చో. ఏంటి అప్పుడే మాకు పిల్లాడా? కరెక్ట్ గా. అమ్మా నాన్న ఓ కొడుకు. అరే మాకు తెలియకుండా ఎప్పుడు పుట్టేశారు నువ్వు, ఎప్పుడు పుట్టేశారు నువ్వు. మరి నెక్స్ట్ పోజ్ చూపించండి, క్రియేటివ్ గా చేయ, ఆలోచించు. మాక్సిమం కూర్చునే చేయి, ఎందుకంటే లేచి కూర్చోవడం ఆవిడకి నాకు కొంచెం. ఈ పోజ్ అంకుల్, అయితే మీరు చేసింది బొక్కలో ఉందని మీరే చెప్పాక ఇంకా మేమెందుకురా చేయడం, ఇంకా మేమెందుకురా చేయడం. మీరు మెల్లగా దూరం ఉండాలి, మీ చూపులు చూపులు కలిసి దగ్గర అవుతారు. ఇలాగా ఫస్ట్ చెయ్యవు. చేతనే రెడీ రెడీ రెడీ, లైఫ్ క్యాప్చర్ 100 ఫ్రేమ్స్, చాలా స్లోగా చేయాలి మీరు. ఓం పగపగే పగిని పాగోదరి. దీనికి సింబల్ పెట్టడం రావట్లా, నేను అప్పుడే చెప్పాను కదా అది విరూపాక్షాలు వచ్చిన. అలా స్లోగా వస్తే మీ చేతులు క్యాప్చర్ అవుతాయి. రోలింగ్ యాక్షన్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంతా ఉప్పిరి కోసం చేయి చాచడం, కళ్ళు తెరిచి చూడు దేవుడా అందరూ నీ పిల్లలే. నువ్వు కరెక్ట్ గా ఎప్పుడు వచ్చావు తెలుసా? ఎప్పుడు కళ్ళు తెరిచి చూడు నేస్తావా, అందరూ నీ పిల్లలే అన్నప్పుడు వచ్చావు, నీ పిల్లలే అన్నప్పుడు వచ్చావు. పాయింట్ అది. కానివ్వండి కానివ్వండి, రెడీ. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా, నా ప్రాణం నీదంటున్నా. ఇప్పుడు ఆయన్ని లేగమనండి పైకి. ఫస్ట్ మీరు లెగాలి ఆది గారు. లేవడం కుదరదు. మంచి పోజురా, రెడీ. చాలు, ఆడేం చిన్నపిల్లాడు కాదు, చిన్నపిల్లాడు కాదు.
నేను ఎత్తుకున్నప్పుడు నన్ను చూడరా, నేను ఫోటోగ్రాఫర్ని చూస్తున్నానా? ఆయన ఎందుకు, ఆయన ఎత్తుకోవాలి ఇప్పుడు, నేను ఆయన ఎత్తుకోవాలి ఇప్పుడు. నేను ఫోటోషూట్ లో అంతా కెమెరానే చూడాలి, నువ్వు కరెక్ట్ గానే చూసావు. నన్ను చూస్తే ఫోటో, మిమ్మల్ని చూస్తే మూడ్ రాదండి, అందుకే కెమెరా చూసింది. మిమ్మల్ని ఎవరు చూడమన్నారండి? చెప్పింది ఆవిడికి, చెప్పింది ఆవిడికి. పెళ్లి చేసుకోబోయే వాళ్ళ పోజులు చూపించరా? మీ మొహాలు చూస్తే అలా అనిపించట్లేదు కాబట్టి. పాప అమ్మాయి ఏంటి అర్సలు పెడుతున్నారు? కోరికలు తీర్చుకుంటున్నావా? అది మంచి పోజే. నూరారా, నూరారా, మీరు మీ ఇష్టం, మాకు నచ్చుతాయి కదా, కూర్చో. ఏంటి మీరు నాకు వాలుగా కూర్చో. ఏంటిది షూటింగ్ కష్టాలు అమ్మా, షూటింగ్ కష్టాలు. అలా తొమ్మిదేళ్ళు పడుకున్నారు, ఎవడు లేడాడు, ఎవడు లేడాడు. భయ్యా ఇందాక ఏదో అన్నావు కదా ఫ్రీజ్ అని, ఇప్పుడు ఓకే. కొంచెం మాట్లాడుకుంటున్నారు, ఫోటో స్టూడియో లేచిపోతున్నాయండి. అండ్ అన్నపూర్ణ ఫోటో స్టూడియో కంపెనీ చాలా క్రియేటివ్ గా, చాలా స్పాంటేనియస్, చాలా లైవ్లీ గా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఇంత బాగా చేశారంటే మూవీ తప్పకుండా ఇంకా బాగా చేసి ఉంటారని అనిపించింది. చైతన్య అండ్ లవణ్య, విషింగ్ యు గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ ఇంత సపోర్టివ్ గా మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు. ఇంకా సినిమా గురించి చాలా విశేషాలు మాట్లాడుకుందాము, బట్ ఫర్ నౌ ప్లీజ్ ఎంజాయ్ ది షో. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ జరుగుతుంది, ఆది గారు పెళ్లి చూపులు. ఆది గారు చాలా ప్రయత్నాలు మీరు చేస్తూనే ఉన్నారు, మీరు సౌమ్య గారికి దూరంగా ఉండలేకపోతున్నారు, మరి ఫైనల్ గా ఏంటి? సౌమ్యకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాను, మీ అందరి ముందు ఆ గిఫ్ట్ ఇస్తాను తనకి. సరే అయితే కానిచ్చేయండి, రండి రండి. ఏముంది దీంట్లో? చెప్పా కదా చాలా సర్ప్రైజ్ గిఫ్ట్, నీకైతే నిజంగా చాలా బాగా నచ్చుద్ది. Thank you so much for this precious gift. చిన్నప్పటి నుండి చాలా కష్టం ఫ్యామిలీలో, అమ్మ నమ్మ చాలా కష్టపట్టి పెద్దవాళ్ళ చేశారు. అమ్మ పక్కింటికి అందరికి వెళ్ళి, అమ్మ నా బిడ్డకు కొంచెం సాంబార్ ఇవ్వండి, నా బిడ్డకు కొంచెం మిల్క్ ఇవ్వండి, నా బిడ్డకు కొంచెం రైస్ ఇవ్వండి అని తీసుకుని తీసుకొచ్చి మనకి అన్నం ఇచ్చేవాడు. నేను ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్ బుక్లోనే చదువుకోలేదు, సెకండ్ హ్యాండ్ బుక్, యూనిఫామ్స్, షూస్ ఏం లేకుండా నేను చాలా కష్టపడ్డాను. నేను కూడా 7th స్టాండర్డ్ నుంచి ఇంటికి ఇంటికి వెళ్ళి ట్యూషన్ చేసి చాలా కష్టపట్టు ఎడ్యుకేషన్ అన్ని కంప్లీట్ చేశాను. నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను, నేను అమ్మకి పెద్దవాళ్ళు అయిన తర్వాత చాలా మంచిగా చూసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. పెద్దవాళ్ళు అయిన తర్వాత నాకు ఇంకేం జాబ్ వస్తుంది, ఎడ్యుకేషన్ అని ఫినిష్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఒకటే అమ్మకు చాలా హెడ్డాక్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకువెళ్తే అమ్మకి బ్రెయిన్ క్యాన్సర్ ఉంది అని చెప్పారు. రేడియోథెరపీ చేయాలి అని చెప్పారు. రేడియోథెరపీకి అప్పుడు నాతో డబ్బు లేవు. షికారిపుర శివమొగ్గ అనో స్ట్రీట్లో నేను ఇంటింటి అంటే ఎమ్మెల్యే, ఎంపీ, తహసీల్దార్ ఉంటారు కదా, వాళ్ళ ఇంటింటికి వెళ్ళి అమ్మకి ఇలా అయింది, 1000 రూపీస్ ఇవ్వండి, 2000 రూపీస్ ఇవ్వండి అని యాజ్ అ బెగ్గర్ లాగా భిక్షం చేసుకుని చేసుకుని అమౌంట్ కలెక్ట్ చేసుకుని అమ్మకి రేడియోథెరపీ చేశాను.
చేసిన తర్వాత డాక్టర్ ఓకే ఇప్పుడేనో బాగానే ఉన్నారు, కానీ కొన్ని డేస్ తర్వాత అంటే 1 ఇయర్ అయిన తర్వాత అమ్మ ఇప్పుడు కాలేజ్ బిడ్డలాగా ఉన్నారు, తర్వాత ఒక 8 స్టాండర్డ్ బేబీ లాగా అవుతారు, ఇంకా 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఒక 4 స్టాండర్డ్ బేబీ లాగా అవుతారు, ఇంకా 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ 3 ఇయర్స్ బిడ్డలాగా అయిపోతారు, మీరు భరించింది మీకు ఉంది అని చెప్పారు. అమ్మ కూడా అలాగే అయిపోయారు. వాళ్ళ యూరిన్ కంట్రోల్ లేదు, మోషన్ కంట్రోల్ లేదు, బట్టం ఎలా పెట్టుకోవడానికి తెలియట్లేదు, ఏం పరిజ్ఞానమే లేదు, సేమ్ యాజ్ ఎ కిడ్. అప్పుడు నాకు ఎవరో రిహాబిలిటేషన్ సెంటర్ కి పంపించండి, పునర్వాసం అని ఉంటుంది కదా, అక్కడ బిడ్డలకు చూసుకుంటారు, పంపించి మీరు టేక్ కేర్ చేసుకోండి అని చెప్పారు. నాకు అమ్మకి డైలీ అప్పుడు రెడీ చేసి స్నానం చేసి జడే చేసి అమ్మకు మంచి బట్టలు వేసి డైపర్ వేసి స్కూల్ కి బాక్స్ పెట్టేసి డైలీ నేను స్కూల్ కి పంపించాను అమ్మని 3 ఇయర్స్ వరకు. దోస్ వర్ గోల్డెన్ డేస్ ఇన్ మై లైఫ్. Swear on my mother, she don't know who I am actually, she forgot everything, so she was calling me as amma only. Na amma naku amma ane pilcharu. Amma 1 month 2 months adu alante bed lo nin 3.5 years chusya, ante oka saree kattukoledu, oka annam tinaledu, anni pipe 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 adi chusi naku chaala chaala depression ayipoyindi. నేను దేవుడికి 2 దీపం వెలిగిస్తాను. ఒకటి నా అమ్మ చేసినట్టు వలగతులు ఏ అమ్మకు చేయకూడదు అని గాడికి చేరుకుంటాను, ఇంకొకటి అమ్మ మళ్ళీ నా పుట్టలే పుట్టాలని కోరుకుంటున్నాను అంతే. మా అన్నమ్మకి నేను మంచి ఛానల్లో వెళ్ళాలి, హ్యాంకర్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవ్వాలని చాలా అనిపించింది. ఇప్పుడు నాతో డబ్బు ఉంది, కారు ఉంది, అన్నీ ఉంది, కానీ అమ్మ ఎక్కడ లేదు. నా అమ్మ ఇచ్చిన కండిషన్ దేవుడు ఎవరికి ఇవ్వకూడదు అని కోరుకుంటున్నాను అంతే. ఆది గారు, ఎటువంటి అమ్మాయి అయినా వాళ్ళ అమ్మకి కూతురుగానే ఉండాలి. సౌమ్య వాళ్ళ అమ్మకి అమ్మగా మారి సేవ చేసుకుంటుంది, అంటే ఒక రకంగా ఆవిడ ఆ పొజిషన్లో ఉండటం దురదృష్టం అని చెప్పాలి, ఆ అమ్మగా చూసుకునే అవకాశం రావడం అదృష్టం అని చెప్పాలి, ఏం చెప్పాలో కూడా తెలియలేదు. కానీ నిజంగా ఎంత బాధ భరిస్తే ఆ అమ్మాయి ఈరోజు ఆ పెయిన్ అంతా కూడా ఒకసారిగా బర్స్ట్ అయింది, అలా ఉందన్నమాట. అంత బాధ భరించింది ఎన్నో సంవత్సరాల నుంచి, నిజంగా నాకైతే మాటలు రావట్లేదు. సౌమ్య, ఆల్ ఐ కెన్ సే ఇస్ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి ఈ రోజు ఒక ఇన్స్పిరేషన్ గా మారారు. చెప్పడం చాలా ఈజీ కానీ చేయడం చాలా కష్టం, అండ్ ఆ పెయిన్ అనేది మేము ఓన్లీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం, కానీ వాట్ యు హావ్ గాన్ త్రూ ఐ డోంట్ థింక్ వి కెన్ అండర్స్టాండ్. తప్పకుండా నువ్వు కోరుకున్నట్టే నువ్వు దీపం పెట్టిన స్వామి నిన్ను ఎప్పటికీ చేయవదలడు, మీ అమ్మే నీకు కూతురుగా పుడుతుంది. నా అమ్మకి ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం, చాలా మందికి సంగీతం నేర్పించారు కదా, ఇది కన్నడ సాంగ్, సాహిత్యం సాంగ్. హాలు కుడిసి హృదయమిడిసి ప్రీతి ఉణిసి మనసిగి బాళతేదు మక్కళిగి బెరతళిన్న కనసిగి బెరతళిన్న కనసిగి అమ్మ ఎంబ మాతిగింత బేరె మంత్ర ఎల్లిదే, అదు నీడువ శాంతి కాంతి, అదు నీడువ శాంతి కాంతి, యావతారే రవిగిదే, యావతారే రవిగిదే, అమ్మా ఎంబ మాతిగింత బేరే మంత్ర ఎల్లిదే. అమ్మా నిత్యం నా పై
రేన్ మాతో పాటు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు ఫర్ సచ్ థాట్ఫుల్ గిఫ్ట్ థ్యాంక్ యూ ఓకే సో ప్రోగ్రామ్స్ అన్ని అయ్యాయి బాగా ఎంటర్టైన్ అయ్యారు మరి వర్షాలు కూడా తగ్గాయి కాబట్టి ఆది గారు మీ ఫ్యామిలీతో పాటు రండి అమ్మాయి మీ ఫ్యామిలీ నేను కూర్చున్నా రండి మరి ఆఖరి ఘట్టం పెళ్లి ఘట్టం కాబట్టి ఆ ఘట్టం ఏంటో కానిచ్చేద్దామా ఇంద్రజ రండి రష్మి ఇంకెందుకు ఆలస్యం అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయాయి కదా ఆ పంతుల్ని పిలిచేస్తే ముహూర్తం అది పెట్టించేద్దాం త్వరగా పిలిచేయండి రండి పంతులు గారు ఆపండి పెళ్లి కూతురు ఆల్రెడీ పట్టు వస్త్రాలు ధరించడానికి వెళ్ళింది నేను కూడా వెళ్ళి పట్టు బట్టలు వేసుకుంటే ఇంకా పెళ్ళే అది కాదండి నీ చెప్పేది వినండి దుర్ముహూర్తం వచ్చేసిందండి వన్ ఇయర్ వరకు మళ్ళీ శుభముహూర్తాలు లేవు శుభముహూర్తాలు లేవు ముహూర్తాలు అయిపోయాయా అయిపోయాయండి అంటే మీకు ఇక పెళ్లి కాదా పెళ్లి ముహూర్తం పోతే పోయిందండి శోభన ముహూర్తం అయినా ఉంది శోభన ముహూర్తం అయినా ఉందేమో చూడండి పెళ్లి కాకుండా శోభనం ఏంటండి నాకు అర్థం కాదు సరే ఏదో ఒకటి చేయండి ఇక వన్ ఇయర్ దాకా ఫుల్ స్టాప్ అంతే వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ అంతే కలలు కంటూ కూర్చుంటే ఇలాగే అవుతది అదే రష్మి ఆది గారు మొత్తానికి మీ పరిస్థితి ఏంటో తెలుసా ఓకే వివాస్ మరి ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం మరో కొత్త కాన్సెప్ట్ తో అండ్ దెన్ టేక్ కేర్ బై హావ్ ఎ హ్యాపీ సండే ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి